టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై ముసుగులు వేసుకుని మరీ కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. టీడీపీ కార్యకర్తలు తరిమేసరికి దుండగులు పరారయ్యారు. దాడి తర్వాత ఆనం వెంకటరమణారెడ్డిని ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పరామర్శించారు. దాడిలో గాయపడ్డ సికందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయినా వారిపై తమకు నమ్మకం లేదని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. న్యాయం జరగద్దని మాకు సత్యమిరా నమ్మకం లేదు. పోలీస్ వాళ్ళకి చంపడము వేస్ట్, ఏదో ఇంకా కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను. ఇరా నేను ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ ని అడుగుతున్నా, వాళ్ళు దొరికిని సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చాను. మీరు నిజమైన పోలీస్ అయితే, మీరు నిజంగా పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో సరిగ్గా పనిచేస్తుందని కొత్తగా వచ్చిన ఎస్పీ గారు నిరూపించగలిగితే నేను క్షమాపణ చెప్పి నమస్కరిస్తా. లెట్ అస్ సీ, వెయిట్ చేస్తాం. 10 మంది వచ్చారు, మేము కర్రలతో వచ్చారు. తిరిగి వాళ్ళ మీద నేను ఇద్దరు ముగ్గురమే ఉన్నాము. వాళ్ళు పారిపోయేటప్పుడు వాళ్ళు బైక్ దొరికి బైక్ సీజ్ చేస్తాము. విల్ వెయిట్ చూస్తాం పోలీసు వాళ్ళు ఎవరెవరు ఏంటి అనేది. అంతా పిల్కాయలు వచ్చారు. 100% వైసీపీయే కదా, ఇంకెవరుండాలి? మాకేమి, మేము వ్యాపారస్తుంది, మామైనా డాడీ చేస్తున్నాం, మాకేమి వ్యాపారాలు లేవు కాబట్టి. కానీ ఎవరెవరు కూడా తెలుస్తుంది కదా, బైకులు ఉన్నాయి కదా, ఆడైపోతారు. 100% తెలుస్తుంది. ఇవాళ అధికార పార్టీ వాళ్ళు ఎక్కడైనా ఒంటరిగా ఉంటే, లేదు జనసేన పార్టీ వాళ్ళు ఒంటరిగా మీకు దొరికితే ఇదే పనే, ఇదే రాజకీయమా, ఇదే మీరు నేర్పించే రాజకీయ విధానమా చెప్పండి. అదేనా ఒక రాజకీయ విధ్వంసాన్ని ఈ రాష్ట్రంలో సృష్టించడానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పనిచేస్తుంది అనడానికి ఇవాళ జరిగినటువంటి కార్యక్రమాలే, దాడులే నిదర్శనం. అది జగన్సేన మీద జరగని, తెలుగుదేశం మీద జరగని, రమణారెడ్డి మీద జరగని, మరొకరి మీద జరగని, ఇటువంటి విధ్వంసాన్ని ఎవరం కూడా హర్షించకూడదు. దాన్ని పూర్తి స్థాయిలో అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బలాన్ని చూపించుకునే ప్రయత్నం ఎన్నికల్లో ఓట్ బ్యాంకులో చూపించాలి, కానీ వీధుల్లో కర్రలు పెట్టుకొని చూపిస్తామంటే, కర్రలు పట్టుకొని చూపించడానికి అనేక సందర్భాలు గతంలో కూడా జరిగాయి. మళ్ళీ ఇవన్నీ రివైవ్ అయితే ఇక్కడ రక్షణ ఉండదు, లాండ్ ఆర్డర్ ఇష్యూ ఏర్పడుద్ది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లా పోలీస్ కాక బయట దళాలు రావాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితులు అక్కర్లేదు. మనం ఎవరు రాజకీయం వాళ్ళని చేద్దాం, ఎవరు పార్టీ విధానాలు వాళ్ళు చెప్దాం, ఎవరు మనం చేసేటువంటి ప్రయత్నం వాళ్ళని చేద్దాం. అల్టిమేట్ రిజల్ట్ రావాల్సింది కౌంటింగ్ రోజు ప్రజలిచ్చిన తీర్పు. మీరు ఆ ప్రజలిచ్చిన తీర్పు కోసం ఓపిక పట్టలేక, ప్రజలిచ్చేటువంటి తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తుంది అనేటువంటి ఒక అభద్రతా భావంలో ఇటువంటి అన్ని చేయడమే తప్ప మరొకటి ఏం కాదు.